vision. BC Garjana, BC Garjana Mahasabaku, Lakshaladi Mandi Adaraina BC Garjana Mahasabaku, Mukhya Atithulugu Vachinatuvanti, Mata Tappani, Madama Tippani, Veerudu, Mana Jagan Mohan Reddy Anna Gariki, Ade Vidhanga, Ee Vedika Meeda Unnatuvanti, YSRCP Nayakulandariki, లక్షలాది మంది ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నన్ను జనరల్గా ఏ పార్టీ కాదు కాబట్టి బీసీ వాదిని, బీసీ తీవ్రవాదిని మీటింగ్లకు పిలువరు. జగనన్న వెలిసిండంటే ఎంత కమిట్మెంట్ ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. దా ఎన్నికడికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు మీటింగ్లకు పిలిచి, కృష్ణయ్య గారు బీసీల డిమాండ్ ఏంటో చెప్పన్నారు. ఆ రోజు నేను ఒక రోజు అనేక ఉద్యమాలు చేస్తూ చేస్తూ సరియే రాజశేఖర రెడ్డి గారి ఆయంలో ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలి, హాస్టల్ పెట్టాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలని నిరాహార దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సరియ మహానుభావుడు పిలిపించి ముగ్గురు కమిటీ వేశాడు. ధర్మాన ప్రసాద్ గారు, ముఖేష్ గౌడ్ గారు, ఇంకా ముగ్గురు నలుగురు మంత్రులతో కమిటీ వేసి కృష్ణయ్య గారి డిమాండ్ ఎన్ని ఉన్నాయో అవి అన్ని ఒప్పుకోమని చెప్పాడు. అంత గర్సున్నటువంటి దమ్మున్నటువంటి నాయకుడిని ఇన్నేళ్ల చరిత్ర, 45 ఏళ్ల ఉద్యమ చరిత్ర చూడలే. అమర నిరాహార దీక్ష దగ్గరకు వచ్చినాయి, 2-3 సార్లు చర్చలు జరిపాం. ఒకవేళ ముఖ్య వీరు పోయి చెప్పారు సార్ ఆయన పెద్ద పెద్ద డిమాండ్ పెట్టిండు, అవి చాలా బడ్జెట్ కావాలి, టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటుండు, నియోజకవర్గం గురుకుల పాఠశాల అంటున్నాడు, గర్ల్స్ కోటి బాయ్స్ కోటి నియోజకవర్గం కాలేజ్ గర్ల్స్ హాస్టల్ కాలేజ్ బాయ్స్ అంటున్నాడు, స్కాలర్షిప్లు పెంచాలంటుండు, మొత్తం చదువుకునడం ఫ్రీ కావాలంటున్నాడు, దీనికి 1000 కోట్ల బడ్జెట్ కావాలని అడిగారు. అప్పుడు గొప్ప మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, ఎంత బడ్జెట్ అయినా సరే బీసీలు చదువుకోవాలి, ఇంకా కుల వృత్తుల కాలం చెల్లింది, ఆ కుల వృత్తులకు పరిశ్రమలు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి, కాబట్టి ఆ కుల వృత్తులని పోతున్నాయి, వీళ్ళు ఒక్కొక్కరు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి, ఎంబీఏ చదవాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, విదేశాలకు పోయి లక్షల రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళు కాలువల్లో తిరగాలి, వాళ్ళు బంగ్లాలలో ఉండాలి, బీసీలు అట్లాంటి జీవితాన్ని నేను చూస్తా. కృష్ణయ్య గారు ఎవరి గురించి అడుగుతున్నారు, ఆయన గురించి 10 అడుగుతలేడు, కాబట్టి ఎంత బడ్జెట్ అయినా 17 డిమాండ్లను ఒప్పుకోమని చెప్పాడు. నేను నిరాహార దీక్ష కూర్చునే తెల్లారే వచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు ఖమ్మంలో మీటింగ్ ఉన్నాడు, రేపు ఆయన గుర్తుకొచ్చింది విమానంలో పోతుంటే రేపు కృష్ణయ్య దీక్ష కూర్చుంటాడు, ఆయన ఒక్క గంట కూడా కూర్చోవద్దు, ఆయన ఒక్క గంట నిరాహార దీక్ష కూర్చుంటే 4 కోట్ల మంది బీసీల హృదయాలు గాయపడతాయి, ఆయన బీసీల కోసం చూసుంటుండు, ఎంత రాత్రి అయినా డిమాండ్ ఒప్పుకోవాలని చెప్పి ఆ రోజు రాత్రి కూర్చొని ఫీజుల రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, కాలేజ్ హాస్టళ్లు, హై స్కూల్ హాస్టళ్లు, స్కాలర్షిప్లు పెంచుడు, ఒక్క 5000-6000 కోట్ల బడ్జెట్ పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మనము గుడిసెల ఉట్టినోడు కూడా, గోసి గొంగడేసుకునేటోడు కూడా, ఒక పేద కార్మికుని పిల్లలు, ఒక పేద కార్షకుని పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి ఈ రోజు మనం అభివృద్ధి చెందుతున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారి చెలవ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృపల నేను చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఈ స్కీము మీరు బీసీల మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ లేదని చెప్పి మీ అందరికి గుర్తు చెప్తున్నా. అసలు బీసీలకు ఎవరు చేసిర్రు, రాజశేఖర రెడ్డి గారు చేసిర్రు అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. అదే విధంగా చెత్త సభల్లో రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఎంత దమ్ము కావాలి దేశంలో, బీహార్లో చేయలేదు, యూపీలో చేయలేదు, తమిళనాడు చేయలేదు, కర్ణాటక చేయలేదు, గుజరాత్లో చేయలేదు, ఆ రాష్ట్రాలలో అప్పుడు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు కానీ చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రము బీసీలకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే కష్టము, ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రితోటి మన్మోహన్ సింగ్ తోటి చర్చలు జరిపినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరు గుర్తు చేస్తున్నా. ఆయన అడుగుదారంలో
ఆయన ఆశ సిద్ధి కోసం ఈరోజు యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఇంట్లో కలిశాను ఒకసారి, సార్ చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాలి, అందుకోసం మీరు చొరవ తీసుకోవాలని అడిగాను. ఆయన అప్పుడు ఏమన్నాడు, కేంద్రంలో మనం అధికారంలో ఏం కాదన్నారు. లేదు, మన ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. అంతేకాదు, నేను ముఖ్యమంత్రి అయితే చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టడానికి నేనే ప్రయత్నం చేసి పెట్టిస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు అంతేకాదు, పార్లమెంటులో విజయసాయి రెడ్డి గారి ద్వారా పార్లమెంటులో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అడిగిపించాడు, కేంద్ర ప్రభుత్వం వినలేదు. అయితే పార్లమెంట్ సభ్యుల ద్వారా ప్రైవేట్ బిల్లు పెట్టించాడు. అంటే ఆ పార్లమెంటులో బీసీలు 105 మంది ఎంపీలు ఉన్నారు, అదే విధంగా బీసీల పార్టీలో 8 ఉన్నాయి, కానీ ఎవరు కూడా బీసీల పార్టీలో ప్రైవేట్ బిల్లు పెట్టలేదు. నేను 36 పార్లమెంట్ లో పోయి 36 రాజకీయ పార్టీలను కలిశాను. మీరు అందరు వినాలి బాగా, ఇంటనే మనం గుర్రానికి గడ్డేసి ఆవును పార్లమెంట్ ఇవ్వాలి. వాళ్ళు చేసిన మంచి పనులు చేస్తేనే మీకు ఉత్తేజం వచ్చి రేపు ఊళ్ళలో చెప్పి మన గ్రామాలలో చెప్పి మంచెవరు చెడెవరో తెలవాలి, టీడీపీ కథలు తెలవాలి, మన వైఎస్ఆర్సిపి కథలు తెలిస్తేనే తేడా తెలిస్తేనే మంచి చెడు ఏదో పెన్షన్ ఇచ్చిండు, 2000 చెక్ వచ్చింది, ఈ బతుకు అరుక్క తినే బతుకు బిచ్చం బతుకొద్దు, మనకు అధికార పదవులు కావాలనే బతుకు కావాలి, అధికారం ఇష్టమైన అడిగేటోళ్ళకు అధికారం ఇవ్వాలి. అందుకోసం క్షణికావేశాలకు లొంగకుండా, సెంటిమెంట్లకు లొంగకుండా తెలివిగా ఆలోచించే సమయం వచ్చింది. బీసీల బతుకులని బిచ్చం బతుకులైన ఇన్ని రోజులు ఆ బతుకులొద్దు. రాజశేఖర రెడ్డి గారు చదువు పెట్టిపోయిండు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు అధికారంలో వాటా ఇస్తా అంటున్నారు. అందుకే కొద్దిగా తెలివితోటి మనం బీసీలము ఆలోచించే సమయం ఆసనమైంది. 4 ముచ్చట్లు వింటేనే, ఇక్కడ 4 మాట్లాడిన వింటేనే మీకు చైతన్యం వస్తుంది, మంచేదో చెడోదో తెలుస్తుంది. అయితే ఈ పార్లమెంటులో 36 రాజకీయ పార్టీలను కలిశాను, ప్రధానమంత్రిని కలిశాను, రాజకీయ పార్టీలను కలిశాను, అపోజిషన్ పార్టీలను కలిశాను, చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని. ఏ ఒక్క పార్టీ కూడా దాని మీద స్పందించలేదు. ఒకే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి సార్ని కలిసి మీరు సార్ ఇది పెట్టాలి అని చెప్తే వెంబడ పెట్టించాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి మీ అందరికి నేను మనవి చెప్తున్నా. బిచ్చం బతుకు బతికే పెన్షన్లు కావాలనా, బిచ్చం బతుకు బతికే అడుక్క తినే స్కీములు కావాలనా, అధికారం కావాలన్నా, చదువు కావాలన్నా, మన సర్వతోముఖాభివృద్ధి చెందే అభివృద్ధి కావాలన్నా మీరు తెలుసుకోవాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, కృష్ణయ్య గారు మీరు ఈ ఫెడరేషన్లు కార్పొరేషన్లు అడుగుతున్నారు అవి కూడా పెడదాం, కానీ బీసీలు శాశ్వతంగా అభివృద్ధి చెందే విధానం కావాలి, అందుకోసం బీసీలు చదువుకోవాలి, బీసీలకు అధికారంలో వాటా ఇవ్వాలి, అందుకోసం నేను ఏం చేయాలని అడిగేవారు. అదే మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ అధికారం లేకున్నా ఉన్న కొద్ది మంది ఎంపీల ద్వారా పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టిందంటే ఎంత గర్సి కావాలి, ఎంత దమ్ము కావాలనో, ఎంత కమిట్మెంట్ కావాలనో ఆ నిజాయితీ మనకు కనిపిస్తుంది అని చెప్పి చేస్తున్నా. అదే విధంగా ఈరోజు బీసీ డిక్లరేషన్ తయారు చేశారు, దాంతో మన బ్రతుకుల్లో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. అదే విధంగా టీడీపీ పార్టీ గురించి కూడా మీకు తెలవాలి. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం రాసిండు, బీసీలు జడ్జీలుగా పదికిరారు అని చెప్పి రాశారు. అంటే బీసీలు మంగళ పని చేయాలి, బట్టలు ఉతుకోవాలి, గొల్లు కాయాలి, వీటిగా పనికి వస్తారు, కానీ జడ్జీలకు పనికిరారా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే బీసీలను అవమానపరిచి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటటువంటి చర్య అని చెప్పి మీ అందరికీ నేను మనం చెప్తున్నా. చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, తీర్మానం చేశారు, ప్రధానమంత్రి 42 సార్లు కలిశారు, ఒక్కసారైనా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని అడిగారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఏ బీసీలకు
ఓట్లే శతాంజిగా కావాలి టీడీపీ పార్టీకి, కానీ బీసీలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు కూడా. మొన్న టీడీపీ పార్టీ జయహో బీసీ అని ఒక మీటింగ్ పెట్టారు, అందరు నాకు ఫోన్ చేశారు నిన్ను పిలుస్తారేమని. పిలి నేను అన్నా నేను కరడు కట్టిన బీసీ, బీసీ డిమాండ్ పెడతా, మరి ఆయన భయపడి పిలవనట్టున్నారని చెప్పిన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల డిమాండ్ అంటే చెప్పు కృష్ణయ్య, వచ్చి నేను సాల్వ్ చేస్తా మీ కులాల యొక్క అభివృద్ధి. యాదవులు కానీ, గౌళ్ళు కానీ, దేవాంగులు కానీ, శెట్టిబల్జలు కానీ, కుమ్మరి, కమ్మరి, ఒడ్రంగి, మత్స్యకార, పద్మశాలి, చేనేత, వాల్మీకి, కురుబ, ఈ చిన్న చిన్న మా ఏ కులాలు అవుతున్నాయో అన్ని కులాల యొక్క అభివృద్ధికి సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి విద్య కావాలి. అందుకే టోటల్ ఫీజులు, ఈరోజు మన టోటల్ ఫీజులు వస్తున్నాయా? రావడం లేదు. 35,000 సీలింగ్ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100,000 రూపాయల ఫీజు ఉంటే 100,000 రూపాయల, 1 lakh, 2 lakhs, ఎంత ఫీజు ఉంటే అంత ఇచ్చారు. ఈరోజు మన పిల్లలు చదువుకోవాలంటే ఈ ప్రభుత్వం 35,000 ఇస్తుంది, ఇంకా 70-80,000 ఫీజు ఎవరు కడతారని చెప్పి నేను అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టోటల్ ఫీజు ఇచ్చారు. ఈరోజు నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే టోటల్ ఫీజులు ఇస్తాను చెప్పి అన్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ కులాల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, గుర్రానికి గడ్డేసి ఆవును పాలు ఇవ్వమంటే ఇవ్వరు. మనము ఆవు పాలు ఇవ్వాలంటే ఏంటికి ఇవ్వాలి? ఆవుకే గడ్డేయాలి. మరి మనం అభివృద్ధి చెందాలంటే ఎవరికి వేయాలి ఓటు? జగన్మోహన్ రెడ్డికి వేయాలి అని చెప్పి. ఎందుకంటే మీరు అందరు ఏమనుకుంటున్నారు? ఓటు అంటే తెల్ల కాగితం అనుకుంటున్నారు. ఓటు అంటే తెల్ల కాగితం కాదు, ఓటు అంటే ప్రధానమంత్రి పదవితో సమానం, ఓటు అంటే ముఖ్యమంత్రి పదవితో సమానం. డబ్బులకు, ప్రలోభాలకు, మాటలకు మోసపోయి ఒక్కరోజు బాగోతుంది. ఎన్నికలప్పుడు ఒక రోజు పండుగ, ఎన్నికల తర్వాత 5 ఏళ్ళు ఎండాయలు చూస్తుంది. అదే జగన్ గారిని నమ్ముకుంటే 5 ఏళ్ళు పండుగ ఉంటుంది, ఒక రోజు పండుగ కాదు, 5 ఏళ్ళు పండుగ ఉంటుంది అని చెప్పి మీ అందరికి నేను మనవిస్తా. మాట తప్పని వాడు, మనమ తిప్పని వాడు, మాట ఇస్తే ఏ కోశాన వాళ్ళ బ్లడ్ల లేదు. రాజశేఖర రెడ్డి గారి నుంచి చూస్తున్నా మనకు. అందుకు ఎగ్జాంపుల్ ఫీజు రీఎంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, కాలేజ్ హాస్టళ్ళు, కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, బీసీలకు ఏవి కావాలో దేశంలో ఎక్కడ లేనన్ని స్కీమ్లను పెట్టి మనని ఆదుకోవడానికి పెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగు దారాల్లో నడిచేటటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మనకు చట్ట సభల్లో రిజర్వేషన్లు వస్తాయి, ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది, మన పిల్లలందరూ చదువుకుంటారు, మన హాస్టళ్ళలో పిల్లలకు సన్నబియ్యంతో అన్నం తింటారు. మేము అక్కడ కొట్లాడి తెలంగాణలో సన్నబియ్యం అన్నం పెట్టించినాం, ఇక్కడ కూడా అదే విధంగా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా పారిశ్రామిక పాలసీ రాలేదు ఇక్కడ. పారిశ్రామిక పాలసీ పెట్టి ప్రతి ప్రైవేట్ రంగంలో తెలిసే పరిశ్రమలలో బీసీలకు వాటా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారి సార్కు విజ్ఞప్తి చేస్తున్నా. అచ్చా, కాబట్టి ఇంకా చాలా డిమాండ్ ఉన్నాయి. కానీ మన టైగర్ గారికి ఫ్లైట్ టైం అయింది, మళ్ళా అనేక మీ ప్రాంతాల్లో మీటింగ్ పెట్టండి, వస్తా బీసీల గురించి చైతన్యం చేస్తా, బీసీల హక్కుల గురించి, అధికారం గురించి మనం అందరికి మీకు మనవి చేస్తా. మీ అందరికీ మనం ఒక్కరి మనం ఏం చేయాలి, ఇప్పుడే చెప్పాను గుర్రానికి గడ్డే షావు పాలిస్తే కాదని. మనం ఒకరి నమ్ముకొని ఆ నాయకుని వెంబడి ఉంటే మన బ్రతుకుల్లో మార్పు వస్తాయి. ఒక చైనా లేక, ఒక అమెరికా లేక, ఒక జపాన్ లేక, ఒక జర్మనీ లేక, ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి బంగ్లా, ప్రతి ఒక్కరికి కారు, అది కావాలన్న నెల నెల పెన్షన్ కావాలో, అడుక్క తినే బిచ్చ బతకాలనో ఆలోచించాలని. సార్కు సమయం లేదు కాబట్టి మరి లైట్ పోతుంది కాబట్టి మీ అందరూ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటారు, కానీ లైట్ పోతుంది కాబట్టి ఆయన నోటి నుంచి బీసీ డిక్లరేషన్ బీసీలకు ఏం చేస్తాడో వినాలని చెప్పి తప్పనిసరి ఆయన అడుగుదాడల్లో రాష్ట్ర బీసీలందరూ వెళ్ళాలని చెప్పి సెలవు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మన జగనన్న నోట. బీసీల అభివృద్ధి కాంక్షిస్తూ
మన మహిళ జగనన్న గారికి తిలకాలు దిద్దుతూ